ஏன் வெங்கட் சுவாமி? சார் கண்டுபிடிச்சோம் சார், கண்டுபிடிச்சோம். ஏமிட்டது? அதே மன சாரதம்மனு. ஓஹோ சாரதனா, கனிப்பெட்டக்க கூச்சோ. ஏன் சார் அந்த சுலுகா அண்டுனாரு? சார் எந்த கஷ்டப்பட்டாம் சார், ஒக்க கொண்டலே எக்காமா, அடவுலே திரிகாமா, வாவுலு குஹலு தேச தேசாலு காலிச்சேன் சார். சார் நித்ர ஆஹாரம் எதுவும் சார், பெள்ளம் பிட்டல சூசானா சார். சார் நீ பட்ட கஷ்டம் ஆ ஏடு கொண்டல வாடிக்கு தெரிசு, ஈ வெங்கட் சாமிக்கு தெரிசு சார். அவனு பாப்பம் చాలా కష్టపడుంటాం, కూర్చో. సార్ కష్టం అనుకుంటే ఈనాటి ఏటు రేపు హాస్పిటల్ లాగా అవుతాడు సార్. సార్ అది పని ఉంది, ధర్మ సందేహం వచ్చింది సార్. ధర్మ సందేహమా? అవును సార్, మన వీర్రాజు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఏర్పడింది సార్. వీర్రాజునా? ఎందుకు? అవును సార్, అంతా రెడీ అయిపోయింది, మ్యాజిస్ట్రేట్ దగ్గర వారెంట్ కూడా పుచ్చుకున్నాం. మీతో ఒక్క మాట చెప్పి వీర్రాజును అరెస్ట్ చేసి మీ అమ్మాయిని మీకు ఒప్పగిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటిదంతా? నాకేం అర్థం కావటం లేదు. అవును సార్, శారదమ్మ ఇప్పుడే వీర్రాజు గారింటికి బండిలో వెళ్ళింది. అవును సార్, ఈ రెండు కలిసి చూశాను సార్. శారదమ్మ? సందేహం లేకుండా శారదమ్మ. వీర్రాజు గారి ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చారమ్మా? నేను వీర్రాజు గారి ఇంట్లో ఎందుకుంటాను? అదేమిటండి, ఇప్పుడే బండిలో వెళ్ళారుగా. అయితే మీరు పడ్డారు బోల్తా? చెప్తానండి. సరే. ఎవరమ్మా? మీ బాబు వీర్రాజు గారా? ఆయన ఎందుకు చేస్తారమ్మా? ఆయన ఊరికి పెద్ద మనిషి. అది కాదు వెంకట స్వామి, వాడికి మా శారదను పెళ్లి చేసుకోవాలని ఆశ. ఆశేం సార్, అత్త కొడుకే కదండి. ఆయన మాతో చెప్పారే అంతా సెటిల్ అయిపోయిందని. వాడికి వాడిస్తాడయ్యా పిల్లను, వచ్చి పనికి మళ్ళిన వాడు. కావలసిన వాడు కదండి, మీరు అలాగే చెప్తారు. ఆయనకేమండి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. మన అమ్మాయి గారికి ఆ సంబంధం కావడం మనకు అదృష్టం సార్. 441 ఏమిటా వాగుడు, అసలు విషయం వదిలిపెట్టి. ఎస్ సార్. శారదమ్మా? ఎస్ సార్. మీరన్నట్లు వీర్రాజు మీద మాకు అనుమానంగానే ఉంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? చెప్పడం కష్టం అండి, అర్ధరాత్రి చీకట్లో మనుషులు అవపించలేదు. తీసుకెళ్ళింది కాళయ్యనని అగ్గిరాముడు చెప్పాడు. ఎవరు? అగ్గిరాముడే? అవునండి, కాళయ్య చేతిలో నుంచి ఆయనే నన్ను కాపాడారు. అయితే అగ్గిరాముడు ఎలా ఉంటాడో చెప్పగలరా? ఎలా చెప్పగలనండి, ఒకసారి 60 ఏళ్ల ముసలివాళ్లాగా కనిపించాడు, అరగంట తర్వాత 25 ఏళ్ల మనిషిలాగా తయారయ్యాడు, ఇంకోసారి ఇంకో వేషం. అయితే వీడెవరో కిరాయి నాడు కూడా ఉంటాడు. 441. ఎస్ సార్. కాళయ్య దగ్గర నుంచి మిమ్మల్ని అగ్గిరాముడు విడిపించడం మీరు కళ్ళారా చూసారా? లేదండి. అది పాయింట్, కాళయ్య అగ్గిరాముడు ఖచ్చితంగా ఒకడే. ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటారని, పేర్లు మార్చి నాటకం ఆడుతున్నాడని ఈ 441 ఎప్పుడో తెలుసు. ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నారమ్మా? అగ్గిరాముడు బంగ్లాలో. బంగ్లే? పంపలు లేకుండా ఎంతో మంది గోళ పెడుతుంటే వీడి బ్రతుకు బంగ్లా ఒకటి. ఊరుకోవాయ్. ఆ బంగ్లా ఎక్కడమ్మా? అది కూడా తెలియదండి, అంతా అడిగిదారి. కొండలెక్కాలి, డొంకలు తిరగాలి, అబ్బబ్బా స్వర్గానికైనా దారి తిన్నగా ఉంటుందేమో. అర్ధరాత్రిలో వెళ్ళాను వచ్చాను, నాకు గుర్తు లేదండి. మనిషి గుర్తులు, దారి తెలియదు. మరి మీరు ఇంటికెళ్ళి వచ్చారమ్మా? ఊరు బయట మామిడి తోట దగ్గర నుంచి అబ్దుల్ రహీం గారు నన్ను తీసుకొచ్చారు. అబ్దుల్ రహీం గారా? మీ పక్కింటి ఆయన? అదేమిటమ్మా, అగ్గిరాముడు ఎక్కడ, అబ్దుల్ రహీం ఎక్కడ? వాడు పచ్చితోందా? ఈయన పెద్ద మనిషి, ఇది మేము ఎలా నమ్మగలమమ్మా? స్వామినాథన్ గారు, ఇదంతా అయోమయంగా ఉంది, అయినా మా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తాం. అమ్మా అదంతా పండవండి, అగ్గిరాముడు మీ దగ్గర చెడ్డగా నడుచుకున్నాడా చెప్పండి. ఈ 441 తలుచుకున్నట్టే తోలు తీసేస్తాడు. ఓకే, అతను చాలా మంచివాడు, నన్ను చాలా మర్యాదగా చూశాడు. మంచివాడా? అగ్గిరాముడు, అబ్దుల్ రహీం, వీర్రాజు అంతా పెద్ద మనుషులైతే ఇక దొంగలు ఎవరా అని. అది మీరే తెలుసుకోవాలి. తెలుసుకుంటామమ్మా, తెలుసుకుంటాం. ఈ 441 తలుచుకున్నాడంటే ఇవాళ కాకుండా రేపైనా తెలుసుకుంటాం. వస్తామండి. మంచిది. ఎక్స్క్యూజ్ మీ గురుగారు, నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ గల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా, ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు,